ఆర్జీటూర్ డివిజన్ ఎనిమిదవ కాలనీ తెలుగుదేశం పార్టీ అనుబంధ టీఎన్టీసీలో బొగ్గుల చిన్నయ్యను బ్రాంచ్ ఉపాధ్యక్షుడిగా నియామకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎస్కే అఫ్జల్, రామూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ బండారు సత్యనారాయణ, ఆర్జీటూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షులుగా బొగ్గుల చిన్నయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో ఆర్జీటూర్ డివిజన్లో బొగ్గు చిన్నయ్య అనే వ్యక్తిని ఈరోజు ఆయన ఒక 40 మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో గతంలోనే 15 రోజుల క్రితం చేరడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆయనకు ఆర్జీటూర్ డివిజన్ ఉపాధ్యక్షుడిగా నియామక పత్రాన్ని మన టీఎన్టీసీ కార్యదర్శి బండారు సత్యనారాయణ గారు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుండి ఆయన తెలుగుదేశం పార్టీలో సింగరేణి కార్మికుల సమస్యల మీద పోరాటం చేస్తూ ఈ యాటింగ్ కాలనీ పరిధిలోని ఈ పార్టీ కార్యాలయ బాధ్యులుగా ఆయన నియమిస్తూ ఈనాటి నుండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి కొంత మరికొంతమందిని కూడా కలుపుకొని పనిచేయాలని చెప్పి ఆశిస్తూ ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినా కానివ్వండి, ప్రజలకు ఎంతవరకు అయితే ఇబ్బంది జరుగుతుందో అది అందరూ గమనిస్తారు. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి 3 ఎకరాల పొలం అంటేంది, డబుల్ బెడ్రూమ్లు అంటేంటి, ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేసి కూడా ప్రజలను విస్మరిస్తారు. ఈ ప్రజల పైన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మళ్ళీ ఎన్నికలకు వస్తామని చూస్తున్న కేసీఆర్కు అందరూ కలిసి బుద్ధి చెప్పవలసిన అవసరం బాధ్యత అందరిపై ఉంది. ఇలాంటి మోసపూరిన వాగ్దానాలు చేస్తూ తుపాకీ రామని మాట్లాడుకుంటూ ప్రజలను మభ్యపెడతాడు తప్ప ఆయన ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తలేడు. ఇవాళ మన మైండ్స్లు ఎన్నో ప్రారంభిస్తున్నాడు, ఇంతవరకు ఒక మనిషి కూడా ప్రారంభం కాలేదు. ఏమైనా ప్రతి మాటకు చూస్తే ఓసీపీల మీద పడతారు. ఓసీపీల వల్ల పర్యావరణం పరిరక్షణ బాగా నష్టపోతాం, మన చెట్లు కూడా బాగా పెరగడం ఉండదు. మా చెట్టు పెరగకపోతే మన పర్యావరణం బాగా నష్టపోతాం. కాబట్టి ఇలాంటి ఓసీపీలు చాలా వరకు బంద్ చేసి మొన్న అండర్గ్రౌండ్ మైన్స్కు ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 4/2018 నాడు మన 8వ ఇంక్లైన్ కాలనీలో ఆర్జీటూ బ్రాంచ్కి బొగ్గుల చిన్నయ్య అనే ఒక సీనియర్ కార్మిక నాయకుడు 8 ఇంక్లైన్లో షార్ట్ ఫైరర్గా పనిచేసి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. గతంలో ఐఎన్టీసీలో దాదాపు 20-25 సంవత్సరాలు ఫుల్ టైం వర్కర్గా ఈ ఏరియాలో పనిచేసిన పేరుంది, ఆయనకు అనుభవం ఉన్నది. ఆ అనుభవాలను చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ టీఎన్టీసీ సింగరేణి కాలనీస్ లేబర్ యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ E468లో ఆయన ఆర్జీటూ వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. ఈ యొక్క నియామకం ఈరోజు నుంచి అమల్లోకి వస్తుంది. 8 ఇంక్లైన్ కాలనీలో గతంలో టీఎన్టీసీ నాయకత్వాన 9A ఇంక్లైన్లో మేదరి తడకలు కావాలని 9A ఇంక్లైన్ కార్మికులు సమ్మె చేస్తే, సింగరేణి మేనేజ్మెంటు చేతరమ బరిగలు తట్టలు ఇస్తామని చెప్పి అంటే దాదాపు 20-25 రోజుల సమ్మె చేసినప్పుడు ఆ యొక్క సమ్మెకు పూర్తిగా టీఎన్టీసీ బండారు సత్యనారాయణ నాయకత్వాన సమ్మె జరిగింది. ఆ సమ్మె మీద అగ్రిమెంట్ చేసి టీఎన్టీసీ ఎనలేని ఘన విజయం సాధించిన సంగతి ఈ ప్రాంత కార్మికులందరూ తెలుసు. టీడీపీ శ్రేణులు ఆవునూరు జయరాజు, గుండెడ్